పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరులో తన పరిధిలో పంపిణీ చేయవలసిన పెన్షన్ సొమ్మును 2,50,000 తీసుకున్న పంచాయతీ సెక్రటరీ బాధావత్ రాము కనిపించకపోవటం కలకలం రేపింది. సెక్రటరీ రాము ఫోను స్విచ్ ఆఫ్ రావడంతో మరో సెక్రటరీ రాజేష్ కుమార్ పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి విషయం చేయడంతో పెన్షన్లు పంపిణీకి మాత్రం ఏ విధమైన ఇబ్బందులు ఉండకూడదని 2,50,000 రూపాయలను సొంత డబ్బులను ఇచ్చి పెన్షన్ పంపిణీ చేయమని ఆదేశించారు. ఇక మండల పరిషత్ అధికారి ఎంపీడీఓ దగ్గర నుండి పెన్షన్ను పంపిణీ చేయించారని సెక్రటరీ రాజేష్ తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే రాముపైన కేసు నమోదు చేసిన పాలకొల్లు రూరల్ పోలీసులు దర్యాప్తును చేపట్టారు. శనివారం రోజు పెన్షన్ డబ్బులు డ్రా చేసి సచివాలయం స్టాఫ్ అందరికి ఇచ్చి సోమవారం నుంచి తన పంపిణీ చేయాల్సిన సత్యనారాయణపురంలకు డబ్బులు పంపిణీ చేయకుండా విధులకు హాజరు కాలేదు. అతను సెల్ స్విచ్ ఆఫ్ రాగా ఏరియాకి వెళ్ళి ఎంక్వైరీ చేసి సచివాలయంలో చూసి ఇంటికాడ కూడా ఎంక్వైరీ చేసేసరికి అక్కడ మనిషి దొరకకపోయేసరికి 2,50,000 తోటి మనిషి కనబడకుండా పోయింది. కాబట్టి పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవ్వడం జరిగింది. తర్వాత సెగర్ దాని మీద దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని తెలియజేసి పంచాయతీ